స్వర్ణ ప్యాలెస్ హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదం ఉదంతంలో అరెస్టుల పర్వం మొదలైంది. రమేష్ హాస్పిటల్ నిర్లక్ష్యం కారణంగానే ఈ అగ్ని ప్రమాదం జరిగిందని ప్రాథమిక విచారణలో తేలడంతో ఇప్పుడు అరెస్టుల పర్వం మొదలైంది. ఇందులో భాగంగా రమేష్ హాస్పిటల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కొడాలి రాజ్ గోపాల్ రావు తో పాటు జనరల్ మేనేజర్ కూరపాటి సుదర్శన్, అదేవిధంగా నైట్ మేనేజర్ వెంకటేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే కేసులో మరికొంతమంది అరెస్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. మరోపక్క ఈ ఘటనపై చంద్రబాబు కనీసం మాట్లాడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని వైసీపీ నేతలు చెబుతున్నారు. రమేష్ హాస్పిటల్ నిర్లక్ష్యం వల్లే విజయవాడలో అగ్ని ప్రమాదం జరిగి 10 మంది ప్రాణాలు కోల్పోయారని ప్రభుత్వ చీఫ్ విప్ గడికొట్ట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. కరోనా రోగులను దృష్టిలో పెట్టుకుని వైద్యానికి ప్రభుత్వం అనుమతిస్తే దాన్ని కొన్ని ఆసుపత్రులు దుర్వినియోగం చేస్తున్నాయని మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఏదైనా ప్రమాదం జరిగితే కమిటీలు వేసే చంద్రబాబు ఆదివారం జరిగిన ప్రమాదంపై ఎందుకు కమిటీ వేయలేదని ప్రశ్నించారు. ప్రతిదానికి కులంతో ముడిపెట్టి రాద్ధాంతం చేసే చంద్రబాబు రమేష్ చౌదరి విషయంలో ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. చంద్రబాబు నిర్వహించిన జూమ్ కార్యక్రమంలో రమేష్ చౌదరి పాల్గొని ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. కానీ కరోనా నియంత్రణలో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచింది. పాలన బాగోలేదని విమర్శలు చేసే రమేష్ చౌదరి కరోనా పేషెంట్స్ నుంచి వేలకు వేలు లక్షలకు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. రమేష్ హాస్పిటల్ నిర్లక్ష్యం వల్లనే 10 మంది చనిపోయారు అని ప్రాథమికంగా తేలింది. రాజధాని నడిబొడ్డున భారీ అగ్ని ప్రమాదం జరిగితే ఎందుకు చంద్రబాబు మాట్లాడడం లేదు? ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. చంద్రబాబు ఉద్దేశ్యాలన్నీ ప్రజలకు అర్థమవుతున్నాయి. ఆయనకి ఎలాగూ రాజకీయ భవిష్యత్తు లేదని భావించి ఆ జూమ్ యాప్ ద్వారా లేనిపోయినవి ఏదో ఒకటి చేస్తూ రాక్షసానందం పొందుతున్నారు. ఎవరైనా కానీ తప్పు చేసిన వాడికి శిక్ష పడాలన్నదే మా ప్రభుత్వ నైజం. విజయవాడ ఘటనపై కమిటీ వేయడమే కాకుండా ఎక్స్గ్రేషియా 50 లక్షలు కూడా ప్రకటించాం. కమిటీ నివేదిక వచ్చాక కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉంటే స్వర్ణ ప్యాలెస్ హోటల్ నిర్వహణతో తమకు సంబంధం లేదని రమేష్ హాస్పిటల్స్ యాజమాన్యం వెల్లడించింది. ప్రభుత్వ అనుమతితోనే అక్కడ కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది. ఎక్కువ మంది కరోనా రోగులకు వైద్యం అందించాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వ అనుమతితోనే స్వర్ణ ప్యాలెస్ హోటల్ను కోవిడ్ చికిత్సా కేంద్రంగా మార్చామని రమేష్ ఆసుపత్రి యాజమాన్యం పేర్కొంది. హోటల్ నిర్వహణతో సంబంధం లేకుండా రోగులకు వైద్య సేవలు అందించే బాధ్యతను రమేష్ ఆసుపత్రి నిర్వహించినట్లు తెలిపింది. రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతున్నందున జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బందర్ రోడ్లోని రమేష్ ఆసుపత్రిని పూర్తిగా కరోనా రోగుల కోసం కేటాయించామని రమేష్ హాస్పిటల్ యాజమాన్యం తెలిపింది. దానిలో 30 పడకలే ఉండడంతో ఎక్కువ మంది రోగులను చేర్చుకోలేకపోతున్నామన్నారు. కరోనా రోగులను చేర్చుకోవాలని పెద్ద సంఖ్యలో అభ్యర్థనలు రావడంతో అన్ని సౌకర్యాలు హోటల్లో ప్రభుత్వ అనుమతితోనే కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నామన్నారు. స్వర్ణ ప్యాలెస్ కరోనా బాధితులు చక్కగా కోలుకుంటారన్నారు. అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని రమేష్ హాస్పిటల్ యాజమాన్యం తెలిపింది.